హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. దీనికి ముందు రివ్యూ చేస్తున్నాను. రివ్యూ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఈరోజు. ఒక 50 నిమిషాల రివ్యూ. ఆల్రెడీ 100,000 మంది కంటే ఎక్కువ చూస్తున్నారు. నేను మధ్యాహ్నం 1 గంటకు అప్లోడ్ చేశాను కాబట్టి ఎక్కువ మంది చూడలేదు. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మామూలు పాయింట్స్ చెప్పలేదు, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఒకసారి చూడండి. ఈ వీడియో వచ్చరికి ఆల్రెడీ ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఆటో టాస్క్లో గుద్దుకొని తోసుకొని అలా విపరీతమైన ఫిజికల్ అయ్యారు, వాళ్ళు కింద పడ్డారు, దొల్లాడారు. సో ఆ టాస్క్లో ఎవరు గెలిచారు, గెలవడమే కాకుండా ఆ టాస్క్లో చాలా కాంట్రవర్షియల్ పాయింట్స్, గ్రూప్ గేమ్ కాదు కాదు అనుకునే వాళ్ళు, ఆ గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ అయింది, ఆ గ్రూప్ గేమ్ రిలేటెడ్గా కూడా మాట్లాడతా, అండ్ రోహిణి వర్సెస్ విష్ణుప్రియకు సంబంధించిన గొడవ కూడా లైవ్లో అయిపోయింది, దాని గురించి మాట్లాడతా క్లియర్గా మొత్తం ఈ వీడియో. ప్రోమోలో జరిగింది, లైవ్లో జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద ఉంటుంది ఈ వీడియో. సో ఫస్ట్ ఒక డబ్బా, ఈ హౌస్లో గ్రూపులు ఉన్నాయి, ఆ పక్క గ్రూపే, ఈ పక్క గ్రూపే, ఎంత కాదన్నా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు. ఒక పక్క మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు అవతల పక్కన కూడా క్వశ్చన్ చేయాలి. ఈవెన్ గౌతమ్ కృష్ణ ఫర్దర్ డేస్లో ఐ థింక్ ర్యాట్ గ్రూప్ను కూడా క్వశ్చన్ చేస్తాడని నమ్ముతున్నా. క్వశ్చన్ చేయకపోతే ఖచ్చితంగా తన క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పక్క గ్రూప్ను క్వశ్చన్ చేస్తున్నా, అతని కళ్ళ ముందే వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ లిటరల్లీ ఆడుతున్నారు. ఎవరికి ఎవరు వాళ్ళు సపోర్ట్ చేసుకునేది, వాళ్ళు ఎవరికైనా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? 100% వాళ్ళలో వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళలో వాళ్ళే మెగా చీపు, వాళ్ళలో వాళ్ళే సేవింగ్స్, వాళ్ళలో వాళ్ళే జైల్లో నుంచి తెచ్చుకునేది, వాళ్ళలో వాళ్ళే అన్నీ, ఎక్కడ ఏమీ లేదు. వాళ్ళలో వాళ్ళ నామినేషన్ లేదు, వాళ్ళలో వాళ్ళు ఎగ్గులేసుకున్నా, వాళ్ళలో వాళ్ళు ఏం చేసుకున్నా నామినేషన్ లేదు. వాళ్ళు అసలు దూరం నామినేషన్లోకి రాలేదు. ఎందుకంటే టేస్టీ తేజ లాస్ట్ సీజన్లో సందీప్ మాస్టర్ని నామినేట్ చేశాడు. ఎందుకు, 4 వారాలు నువ్వు లేవు సరదాగా టెలి ఇట్రా అని. ఈ సీజన్లో వీళ్ళిద్దరిని సరదాగా టెలి ఇట్రా అని ఎందుకు నామినేట్ చేయలేదు? యాక్చువల్గా నేనేమంటానంటే ఆ సీజన్లో ఇతను చెప్పాడు క్లియరే, ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ని ఫ్రెండ్ నామినేట్ చేయకూడదని. ఓకే, ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు నామినేట్ చేయకూడదు. ఇక వాళ్ళందరూ ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు నామినేషన్లో రావట్లేదు, ఎవరో వాళ్ళు చేయట్లేదు, వీళ్ళేమో వేరే వాళ్ళు నామినేట్ చేయట్లేదు అంటున్నారు. ఈ లాజిక్ వర్కౌట్ అవ్వదులే. ఎందుకంటే టేస్టీ తేజ ఇది ఒక లాజిక్ చెప్పాడు కదా, ఫ్రెండ్స్ని ఫ్రెండ్ని నామినేట్ చేసుకోకూడదని. వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. సందీప్ మాస్టర్ కూడా లాస్ట్ టైం ఫ్రెండే కదా, ఫ్రెండ్లీగా అని చెప్తుంటాడు కదా అప్పుడప్పుడు, తప్పదు ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత ఇంక నామినేట్ చేయలే. కానీ వీళ్ళ గ్రూప్ గేమ్ అయితే ఉందబ్బా, వీళ్ళకి కూడా ఉంది, ప్రతి దాంట్లో ఒకరికొకరు సపోర్ట్. ఈ టాస్క్లో ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఈ పర్టికులర్ టాస్క్లో వీళ్ళే గ్రూప్ గేమ్ ఆడారా, మిగతా వాళ్ళు ఆడారా లేదా, ఎక్కడ యష్మి గారు సింపుల్ అండి, యష్మి గారు డ్రామా చేశారు, క్లియర్లీ డ్రామా. ఇది ఎవరికి అర్థమవుద్దంటే లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది డ్రామా. ఎపిసోడ్ చూస్తే అర్థం కాదు, ఎపిసోడ్ చూస్తే పాత యష్మి బ్యాక్ అనే ఫీలింగ్ వస్తుంది. లైవ్ చూస్తే అది కూడా కళ్ళు పెట్టి నీట్గా చూస్తే డ్రామా, దిస్ ఈజ్ డ్రామా అనిపిస్తుంది. నాకు కళ్ళకు పడింది కదా, నేను చెప్పాల్సింది, నేను ఆగలేను, అది ప్రాబ్లం చెప్తాను. గొడవ వేసుకున్నది డ్రామా, అది టాస్క్ ఆటోలో జరిగింది. విశ్వక్షేణ్ గారు ఆటోలో లోపలికి వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు సూపర్ అయ్యాయన, టీషర్ట్ గీషర్ట్ ఇప్పి బాత్రూంలోకి పోయి తీసిచ్చాడు, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. వెళ్ళేటప్పుడు చెప్తారనమాట లైవ్లో, ఈ ఆటో ఆటో ఉంది, ఈ ఆటో లేదో టాస్క్ ఉంది మీకు, ఓకేనా, ఆడండి, టాస్క్ వస్తుంది వెరీ సూన్ అనేసి చెప్పి వెళ్తాడు. ఈయన వెళ్ళగానే టాస్క్ స్టార్ట్ అవుద్ది, ఒక కొంచెంసేపటి తర్వాత టాస్క్ స్టార్ట్ అవుద్ది. ఆ టాస్క్ ఏంటంటే ఆటోలో కూర్చోవాలి వీళ్ళు 5 మంది కంటెండర్స్. బిగ్ బాస్ విష్ణుప్రియ నిన్నే తీసి పక్కన వేయచ్చు, యాక్చువల్గా తీసేసి ఉండేవాడేమో వేరే వాళ్ళు వచ్చిండుంటే, విష్ణుప్రియ కాబట్టి ఉంచాడేమో మేబీ. ఎందుకంటే ఈ గ్రూప్ ఈ గేమ్లో గ్రూప్ గేమ్ లాగా ఉండాలి అంటే 5 మంది ఉంటేనే వర్కౌట్ అవుద్ది. నిన్న వేరే వాళ్ళు ఉండుంటే మేబీ తీసేసే వాళ్ళు ఏమో, కానీ పర్టికులర్గా ఈ టాస్క్ ఫామ్ అవుతున్నప్పుడు ఆటో టాస్క్లో వీళ్ళ సైడ్ 3 పృథ్వీ విష్ణు యష్మి 3 ఆ సైడ్ 2 అది కొంచెం సింపతి వర్కౌట్ అవుద్ది, ఎవరో ఒకరికి గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ అవుతాయి, ఇంట్రెస్టింగ్ ఉంటుందని. విష్ణుప్రియాని ఫస్ట్ టాస్క్లోనే లిస్ట్ ఉన్నాయని తీసేలా ఈ టాస్క్ దాకా ఉంచారు. ఈ టాస్క్లో 5 మంది ఆటోలో కూర్చోాలి, కూర్చొని ఆటోలో లాస్ట్ దాకా ఉన్న పర్సన్కి 5, తర్వాత 40, 50, 40, 30, 20, 10 వస్తాయి. సో ఫిజికల్ అవ్వచ్చు, మీ ఇష్టం తోసుకోవచ్చు, చూసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సంచాలకగా నబీల్ని పెట్టారు. నబీల్ ఏం చెప్పాడంటే రూల్స్, ఫస్ట్ ఒక రూల్ చెప్పి, కొంచెం కాలు కింద టచ్ అయినా, బాడీ కింద టచ్ అయినా, ఫింగర్స్ టచ్ అయినా అవుట్. కొంచెం సేపటి తర్వాత క్లియర్గా ఒక్కరు కూడా అవుట్ కారు. ఆ టైంలో రూల్ మార్చి కొంచెం కాదు, మెజారిటీ ఆఫ్ ద బాడీ 60% అనుకోండి, ఒక మెజారిటీ ఆఫ్ ద బాడీ బయటకు వచ్చింది అని అనుకుంటే నేను అవుట్ చేసేస్తాను అనేసి రూల్ మార్చి రూల్ చెప్పేస్తాడు. ఇక స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి కూర్చుంటే చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఏం స్టార్ట్ అవుద్ది అంటే తేజ యష్మిని తోస్తుంటాడు. యష్మిని తోస్తూ ఉంటే యష్మి ఏముంటుందంటే, ఇవి యష్మిలో నాకు కొన్ని నచ్చవు, ఇవి కొన్ని కొన్ని ఎట్లా ఉంటుందంటే మనం చేసేదే, మళ్ళా ఏదో మాట్లాడాలి కాబట్టి ఫైర్ రావాలి కాబట్టి ఫైర్తో మాట్లాడుతుంటుంది కొన్ని. ఈ ఇది కూడా ఇలాంటిదే. ఎలాంటిది అంటే తేజ తోస్తూ ఉంటా, తోస్తుంటే పాయింట్స్ కావాలా, పాయింట్స్ కావాలా నీకు, ఎవరిని తోయాలా, ఎవరిని తోయాలి తేజ, ఎవరికి హెల్ప్ చేస్తానో తేజ అనేసి అంటుంది. అసలు ఎవరికి హెల్ప్ చేసేది ఏంటి ఆ టాస్క్, ఫిజికల్ టాస్క్. తేజ ముందు పక్క సీట్లో కూర్చోండు, ఆ తేజ పక్కన పృథ్వీ ఉండు, వెనక పక్క నిలబడి ఉంది రోహిణి,
ఆ తర్వాత వచ్చేసరికి ముందు పక్క విష్ణు, విష్ణు పక్కన యష్మి ఉన్నారు. తోస్తున్నాడు, ఎవరికి హెల్ప్ చేస్తున్నావు, ఏంటి పాయింట్స్ కావాలంటే నువ్వు కూడా చేస్తావు కదా, ఆవిడ కూడా చేసింది అది. మళ్ళా ఆవిడ అందరు కలిసి మళ్ళా యష్మి రోహిణిని దోసేశారు. ఏదో క్వశ్చన్ చేయాలి కాబట్టి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోహిణి, మీ ముగ్గురు కలిసి ఆడు, మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారంటది రోహిణి లోపల ఉంటుంది ఆటలో ఉంటుంది, మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారంటది. యాక్చువల్గా కలిసి ఆడుతున్నది పక్కన పెడితే ఫస్ట్ రోహిణి గారే పృథ్వీని పుష్ చేస్తాడు, యాజ్ పర్ ద మనకి లైవ్లో మాటలు వినిపించే దాన్ని బట్టి. ఫస్ట్ రోహిణి గారు పృథ్వీని హెల్ప్ చేసి పృథ్వీని పుష్ చేసి, పృథ్వీని పుష్ చేసేటప్పుడు తేజ నుంచి కోరుకుంటుంది హెల్ప్ తేజ అని. కోరుకుంటే తేజ చేయకుండా తేజ యష్మిని దోస్తుంటాడు. యాక్చువల్గా తేజ మాస్టర్ మైండ్ ఏంటంటే ఇక్కడ అది లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం, అదే ఎపిసోడ్, అదే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను తన డిస్కషన్లో నాకు అర్థమైన మాస్టర్ మైండ్ గేమ్ ఏంటనేది. తేజ యష్మిని పుష్ చేస్తుంటాడు, ఈవిడ పృథ్వీని పుష్ చేస్తూ ఉంటుంది. ముగ్గురు కలిసి ఆడుతున్నారా అనేసి అంటది. తర్వాత బయట అవినాష్, నిఖిల్, అవినాష్ వచ్చి నిఖిల్తో, అవినాష్ ఆరాటం మామూలు పోరాటంగా స్వామిది, వీళ్ళిద్దరిలో ఒకరిని మెగా చీఫ్ చేసేయాల్సిందే, వీళ్ళిద్దరూ మెగా చీఫ్ కంటెండర్స్ నుంచి త్వరగా అవుట్ అయితే వాళ్ళిద్దరూ బాధపడిన దానికంటే 10 రెట్లు ఎక్కువ బాధపడుతూ అందరితో షేర్ చేసి ఇంట్రాగేషను, డిటెక్టివ్, స్పై అన్నీ చేస్తాడు. ఎందుకు ఇదంతా? ఒక్కటే, ఎప్పుడైతే మనం ఓవర్ లాజికల్గా, ఓవర్ ఇంటెలిజెంట్ అని ఫీల్ అయ్యేసి ఏదో చేయాలనేసి జనాలకు ఎక్కించాలని ట్రై చేస్తామో, రిపిటేటివ్గా ఒక 5-6 సిచ్యువేషన్స్ వచ్చాయనుకో, ఇప్పుడు 3 సిచ్యువేషన్లు వచ్చినాయి, నేను పృథ్వీ అంత ఇష్యూ చేసి అడిచిన తర్వాత జనాల్లోకి లైట్గా ఎక్కిస్తున్న ఫీలింగ్ వచ్చింది, అది నిజమే, ఇతను కూడా ఫీల్ అయ్యాడు, కానీ ఇండైరెక్ట్గా అతను నామినేషన్లోకి ఉన్నాడు, ఎలా సేవ్ అవుతున్నాడు ఇతను ఏంటి అనేది అడిగాడు. ఆ తర్వాత నబీలు టీ షర్ట్ రిలేటెడ్గా, అది బొక్కుంది కదా అది అంటే, అవును అది చిన్నదే కదా అని అనుకుంటాడు. ఒకవేళ నువ్వే అక్కడ ప్లేయర్ ఉండే, నువ్వు సంచాలకు వేరే వాళ్ళు ఉంటే నువ్వు అక్కడ క్వశ్చన్ చేయవా, అట్లా చెప్పులే క్వశ్చన్ చేస్తావా లేదా, అది అలా క్వశ్చన్ చేయడు. మన కూడా నిఖిల్ రిలేటెడ్గా వీళ్ళు ముగ్గురు చేసింది ఏంటంటే, నిఖిల్ నామినేషన్స్లో మాట్లాడేటప్పుడు యష్మి గుడ్డేయడం తప్పలేదా, యష్మి గుడ్డేయడం తప్పలేదా, అది చెప్పు అది చెప్పు, యష్మి గుడ్డేయడం తప్పుందిలే, యష్మి గుడ్డేయడం తప్పుందిలేదా, చెప్పు తప్పుంది, తప్పు లేదు, నీది ఎక్కువ తప్పు తన తక్కువ తప్పు, నీది ఎక్కువ తక్కువ తన తక్కువ తప్పు అనేది చెప్తా ఉంటే, తప్పుంది లేదా తప్పుంది లేదా, తప్పు లేదు అని సన్నత, అది అది అనేసి అందం ఇంకా హ్యాపీ. దాన్ని 2-3 సార్లు తీసుకొచ్చారు, నువ్వే ఒప్పుకున్నావు కదా అని రోహిణి, అవినాష్ తేజ ముగ్గురు మాట్లాడారు ఆ పాయింట్ వచ్చినప్పుడు. అంటే ఏదో రాబట్టాలి అనే మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా, చాలాసార్లు జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ నైట్ కూడా నబీల దగ్గర ఏదో తీసుకురావాలి, ఏదో ఇంట్రాగేట్ చేయాలని, దట్టు వీళ్ళకి ఎక్స్పీరియన్స్తో వచ్చింది ఇదంతా, లాస్ట్ సీజన్స్లో ఉన్నారు కాబట్టి తెలివిగా ఆడతారు వీళ్ళు, ఏంటంటే తిక్క లిస్టులాగా ఆడతారు వీళ్ళు, కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం తెలివిగా రాబట్టాలని చూస్తారు, ఆడియన్స్లోకి పాయింట్ పెట్టాలనేది వీళ్ళ పాయింట్. అతని పాయింట్ రాంగా, రాంగ్ అంటే మనకి ఏ పాయింట్ రావాలో, ఏ ఆన్సర్ కావాలో ఆన్సర్ తెప్పించుకోవడం, ఆ ఆన్సర్ జనాల్లో నెగిటివ్ అయ్యే ఆన్సర్ అయి ఉంటే దాన్ని అది వచ్చేదాకా ఆగి అవి నిలిపోతారు. సేమ్ ఇదే చేశాడు ఈరోజు. ఇప్పుడు బయట నిలబడి టాస్క్ బయట అవినాష్ నిఖిల్తో చెప్తుంటాడు, రోహిణి పృథ్వీని తోసింది, యష్మి విష్ణుని పృథ్వీ రోహిణిని తోస్తున్నారు, చూడు ఎట్లా జరుగుతుందో అనేది చెప్తున్నాడు. ఏమంటా, రోహిణి ఇసరికి పృథ్వీని తోస్తుంది, యష్మి విష్ణు పృథ్వీ రోహిణిని తోస్తున్నారని, ఇంకెవరిని తోయాలి? ఫస్ట్ ఆవిడే స్టార్ట్ చేసింది, రోహిణి గారు పృథ్వీని స్టార్ట్ చేస్తూ తేజ హెల్ప్ పడుతుంటే తేజ వెళ్ళి యష్మిని తోస్తున్నాడు, వీళ్ళు ముగ్గురు గెలిచి రోహిణిని తోస్తారు. ఇక ఏం చేస్తారు చెప్పండి, ఇంకందరంతే ఆటోమేటిక్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది రోహిణి గారు, తేజ హెల్ప్ కూడా అడిగింది, ఈవిడ గ్రూప్ గేమ్ ఆడాలని ఇంటెన్షన్ లేకుండా ఉంటే ఈవిడ తప్పు, వాళ్ళ ముగ్గురు పాప మెట తోస్తారని నేను అడిగేవాడిని, కానీ ఈవిడికి గ్రూప్ గేమ్ ఆడాలని ఉంది ఇంటెన్షన్, అవుట్ అయిన తర్వాత మనకి క్లారిటీకి అర్థమవుద్ది, వింటా ఉండండి. తర్వాత నిఖిల్ గౌతమ్కి టీ తెచ్చిచ్చాడు, సంథింగ్ ఏదో తెచ్చిచ్చాడు, వద్దులే అనేసరికి అవినాష్కి ఇచ్చాడు, తాత ఉండు. నబీల్ రోహిణి అవుట్ మెజారిటీ ఆఫ్ ద బాడీ పడిపోయింది అవుట్ అంటే, లేదు ఒక లెగ్ ఉంది, ఒక లెగ్ ఉందంటే లెగ్ కాదు మెజారిటీ చెప్పాను, అవుట్ అని కానీ అవుట్ అయింది వెళ్ళిపోతారు. తేజ కూడా అవుట్, రోహిణి కంటే ముందు తేజ అవుట్ అయిపోతారు, ఎందుకంటే ఇక్కడ తేజ యష్మిని ట్రై చేస్తూ ఉంటే పృథ్వీ తోసేస్తాడు తేజని, సో తేజ కింద పడతాడు, వెంటనే రోహిణి కింద పడతాడు, తేజ లీస్ట్ తర్వాత రోహిణి గారు ఇంకొక లీస్టు, సో వీళ్ళిద్దరు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రోహిణి తేజతో అంటుంది, తేజ చెప్తున్నారా నీకు, తొయ్యిరా అంటున్నా నువ్వు తొయ్యవు ఏంద్రా అనేసి అంటుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవిడ అతన్ని తొయ్యమనింది అంటే వీళ్ళిద్దరు కూడా కలిసి ఆడాలనే కదా, అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఒకరు తొయ్యాలని అనుకుంటున్నారు, అది కూడా గ్రూప్ గేమే, ఆ పక్కలది గేమే ఈ పక్కలది గ్రూప్ గేమే, ఎవరు శుద్ధపోసలు కాదు ఇక్కడ. దాంతోపాటుగా రోహిణి ఇప్పుడు చూస్తా మీ ముగ్గురు ఎవరినెవరు తోస్తారంట, ఇక్కడ ఇంటెన్షన్ ఈవిడ తేజ హెల్ప్ తీసుకోవాలి అనుకున్నది అంటేనే మళ్ళీ అవతల వాళ్ళు అనకూడదు మీ ముగ్గురు ఎవరిని తోస్తారో మేము చూసుకుంటానంటది. సింపుల్, మనమేమన్నా గ్రూప్ గేమ్ ఆడకుండా, మనమేమన్నా హెల్ప్ తీసుకోకుండా ఇండివిజువల్గా ఆడాలనుకున్నామా? లేదు కదా.
అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నిన్నే తోసేస్తారు ఆటోమేటిక్గా, దాంట్లో ఏమి లేదు, ఆ టాస్క్ అట్లాంటిది, ఎవరో ఒకరు తొయ్యాలిగా. తర్వాత సరికి రోహిణి, తర్వాత పృథ్వీ అంటాడు, గేమ్ ఆడారు బయటికి వెళ్ళారు అంతే ప్లీజ్ మాట్లాడొద్దు. తర్వాత పృథ్వీ ఇంకో మాట్లాడాడు, ఇప్పుడు మనం ఫైట్ చేయాలి, నాకు 15 నీకు 40-30 మీరు సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ ఫైట్ చేద్దాము, ఓకేనా, కెన్ వి ఫ్లైట్, ఇంకా ఫైట్ చేద్దాం ఓకేనా అనేసి అడుగుతూ ఉంటాడు. విష్ణు యష్మి విష్ణు నడిది, విష్ణు నువ్వు మెగా చీఫ్ అయ్యావు కదా ప్లీజ్ కొంచెం చూసుకో, ప్లీజ్ కొంచెం పాయింట్స్ నాకు తీసుకుంటాను, నువ్వు 30 తీసుకుంటే నాకొద్దు నాకొద్దు నా అసలు ఎందు, ఎందుకంటే పృథ్వీగాడు వెండు ప్లీజ్ అనే బతులని కూడా అప్పుడు వెందు. తర్వాత యష్మి, తేజ నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావు కూడా తెలియడం లేదు, ఇది అయిపోయిందయ్యా. యష్మి లోపల ఉన్న యష్మి తేజతో అంటుంది, అరే నువ్వు తేజ నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావు కూడా అర్థం కాలేదు, నువ్వేం ఆడావు కూడా ఇందాక ఆట అనేసి అడిగితే అప్పుడులా ప్రేరణ కూడా, అది నిజమేరా నువ్వేం ఆడేవారు అసలు ఎందుకు ఇట్లా ఎవరిని పుష్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు అక్కడ లోపల ఇందాక. అవినాష్ కూడా, అదేరా నువ్వేం చేస్తున్నావు రా ఎందుకు ఆడుతున్నావు అంటే, అతనేంటి పృథ్వీని రోహిణి పుష్ చేస్తానంటే రోహిణికి హెల్ప్ చేయకుండా ఇతను వెళ్ళి యష్మిని పుష్ చేస్తుండు. అతని గేమ్ ప్లాన్ ఏంటో తెలుసా, హైలైట్ గేమ్ ప్లాను, పృథ్వీతో ఇప్పుడే పెట్టుకుంటే పృథ్వీ తోసేస్తే కింద పడిపోతాయి కదా, పృథ్వీ జోలికి పోకుండా ఆడపిల్లలు వాళ్ళు ఏం లేదు, ఆడపిల్లలు అంటే అతను తక్కువ అంచనా వేసాడని కాదు తన తెలివి, తనని ఎందుకు పుష్ చేయడం, ఈవిడ అడుగుతున్నా కూడా నైస్గా యష్మికి పుష్ చేస్తుండు, ఎందుకంటే యష్మిని పుష్ చేస్తే వాళ్ళు పుష్ చేసిన ఇతను పడ్డు, అదే పృథ్వీ పుష్ చేస్తే పడతారు ఎందుకు అనవసరం, 10 మార్కులు ఏమైనా ఎక్కువ వస్తాయి కానీ తెలివితో ఉండిండు. తర్వాత అవినాష్ అంటుండు, అలాంటప్పుడు సపోర్ట్ చేస్తా అనింది ఎందుకురా అంటే, సపోర్ట్ చేస్తానని ముందే అనుకున్నారు, అంటే వీళ్ళు కూడా గ్రూప్గానే ఉన్నారు, వీళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా, వీళ్ళు రోహిణి వెళ్ళి వేరే వాళ్ళని అడగడం, వీళ్ళు వెళ్ళి రోహిణి వాళ్ళని అడగడం, అదేం జరగదు, వీళ్ళిద్దరూ ఒకరికొకరు రోజు ఒకరికొరకు సపోర్ట్ చేసుకోవాలి. ఆ ఆటలు ఆ టాస్కులు ఆ ఇల్లు నిజంగానే సందర్భ సహితంగా టాస్కుల్లో గ్రూప్ గేమ్ ఆడతారు, మేము ఆడట్లేదు అవతల వాళ్ళే ఆడుతున్నారంటే తప్పు, మేము అసలు బయట పడట్లేదు ఎందుకంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత ఈజీగా బయట పడరు, ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి లాస్ట్ సీజన్స్లో వచ్చారు కాబట్టి. అప్పుడులా ముందే చెప్పాల్సింది, అలాంటప్పుడు నువ్వు సపోర్ట్ చేయను అని ముందే చెప్పాల్సింది కదా అని అవినాష్ అంటే, తేజ అదే కానీ చేశాను నేను, నేను సపోర్ట్ చేశానన్నా అంటాడు. ఎక్కడ చేసావరంటే తేజాని లాగాను కానీ అంటాడు, అదే యష్మిని లాగాను కానీ అంటాడు, యష్మిని ఎందుకు లాగేది, అమ్మాయి పృథ్వీని లాగుతాం నువ్వు యష్మిని లాగుతాం ఏంటంటే అంటే, ప్రేరణ పృథ్వీ ఆమెని అటాక్ చేస్తుంటే నువ్వు యష్మిని లాగే ఏం చేస్తున్నావురా, ఆమెకి పృథ్వీని అటాక్ చేస్తున్నాడు అప్పుడు నువ్వు పృథ్వీని ఆపాలి కదా, యష్మిని అటాక్ చేస్తే ఏమొస్తుంది దానివల్ల, ఏం లాజిక్ ఉంది, ఎందుకు అలా చేసావు అనేసి అడుగుతా ఉంటే తేజ ఏదో చెప్తాడు, రోహిణి నువ్వు ఫస్ట్ నుంచి చేయలేదు, తొయ్యి తొయ్యి నరుస్తున్నా కూడా తొయ్యలేదురా, తొయ్యి తొయ్యి నరుస్తున్నా నువ్వేం చేయలేదురా, ఇది కూడా గ్రూపే. తర్వాత సరికి అవినాష్, లేదు నా ఆట నేను ఆడుకున్నా ఆడుకుంటా అన్న ఒక అక్కడ నా ఆట నేను ఆడానులే అన్నట్టుగా అంటాడు, అంటే దాని మీనింగ్ అదే పృథ్వీని తోడి మీద నేను యష్మిని దోసుకున్నాను అన్నట్టుగా. తర్వాత సరికి అంటే గ్రూప్లో కొంత ఇన్వాల్వ్ కాకుండా ఉన్నట్టుగానే ఏదో ప్లాన్ చేసి ఆడాడు, అది కొంచెం ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకి. తర్వాత రోహిణి, మధ్యలో నేనేం చేయట్లేదు కదా బ్రో అంటున్నావు, అక్కడ ప్రాబ్లం ఏంటంటే రా తేజ పృథ్వీ మధ్యలో ఏం అది ఇది అంటుంటే నేనేం చేయట్లేదు కదా బ్రో, నేనేం తోయట్లే అన్నావు, అక్కడ నువ్వు ఎక్కడ తోసావరంటే అదే నేను యష్మికి తోస్తున్నా అంటాడు, సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు చెప్పావు, సపోర్ట్ చేస్తానని మాట ఎందుకు ఇచ్చావు, అసలు ఎందుకు మళ్ళీ చేయలేదు అనేసి అడుగుతుంటే క్వశ్చన్ లేదు ఆన్సర్ లేదు, అది ఎపిసోడ్లో ఏమైనా బయటపడతాం, కొంచెం హట్ అయ్యారు అవినాష్ రోహిణి ఇద్దరు హట్ అయ్యారు హెల్ప్ చేయనందుకు. తర్వాత ప్రేరణ వల్ల అక్కడ ఇద్దరు కలిసి యష్మిని టార్గెట్ చేస్తున్నారు, అప్పుడే వాళ్ళు స్టార్ట్ అయింది ఆ రౌండ్, ఓయమ్మా అక్కడ విష్ణు పృథ్వీ కలిసి యష్మిని టార్గెట్ చేస్తున్నారు చూడు చూడు అనగానే చూస్తా ఉంది రోహిణి, నైస్ ఆడండి గట్టిగా ఆడండి గట్టిగా ఆడండి రోహిణి, పాపం యష్మి నిన్న బాగా ఆడింది ఈరోజు ఆడింది తననే తోసేస్తున్నారు, తోసేస్తున్నారంట, ఆవిడ నిన్న ఆడినా మొన్న ఆడినా అక్కడ తోసేస్తారు, ఎందుకు తోసేస్తారంటే యష్మి గారు ఏమి ఎవరికి సపోర్ట్ చేయాల, యష్మి గారు విష్ణుప్రియతో ఫైట్ చేసింది నిన్న, విష్ణుప్రియ టీషర్ట్ లాగింది, విష్ణుప్రియ టీషర్ట్ చింపడానికి ట్రై చేసింది, పృథ్వీ టీషర్ట్ చింపడానికి ట్రై చేసింది, నాన్ స్టాప్ వాళ్ళు ఈరోజు ఎందుకు హెల్ప్ చేస్తారు, ఉంటుంది కొన్నిసార్లు గేమ్ దాని తగ్గట్టుగానే ఉంటుంది, నిన్న వాళ్ళిద్దరు టీషర్ట్లు చింపడానికి ట్రై చేసినప్పుడు పృథ్వీ అడుగుతుంది కూడా లేదు నీ టీషర్ట్ చించేస్తా అంటది, మరి నిన్న వాళ్ళు హెల్ప్ చేయలేదు ఈరోజు ఎట్లా హెల్ప్ చేస్తారు, నిన్న విష్ణుప్రియ పృథ్వీకి హెల్ప్ చేసింది నాన్ స్టాప్ పోరాడింది యష్మిని ఆపి, మరి ఇంక పృథ్వీ విష్ణుప్రియకి హెల్ప్ చేయరా, దాంతోపాటుగా విష్ణుప్రియకి సూట్ కేసు ఇచ్చాడు అప్పుడు విష్ణుప్రియ పృథ్వీకి హెల్ప్ చేయరా, ఉంది కదా ఒకప్పుడు వాళ్ళు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ ఇదే జరగదు, దట్టు లేటెస్ట్ నువ్వు వాళ్ళిద్దరికి హెల్ప్ చేయాలి, ఒకరికి హెల్ప్ చేస్తున్నా నేను నీకు చేశాను కదా అనేసి ఉంటే కొంచెం లాజిక్ ఉంటుంది, తప్పదు కొన్ని కొన్ని చోట్ల భరించాల్సిందే. ఆ తర్వాతసరికి రోహిణి అయ్యో పాపం అంటుంది, పృథ్వీ విష్ణు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యిందిరా తనని తీయండి, ఇక్కడ లాజిక్ ఏం తెలుసా, పృథ్వీ రోహిణి అంటుంది పృథ్వీ విష్ణు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యిందిరా వాళ్ళని తీయండి, వీళ్ళు ఆడియన్స్లో పాయింట్లు పెడుతున్నారు స్వామి భలే తెలివైన వాళ్ళు, అంటే మెగా చీఫ్ అయినా విష్ణువుని తీయకుండా యష్మిని తోస్తున్నాడు చూడు పృథ్వీ అనే పాయింట్ ఇంజెక్ట్ చేశారు, భలే తెలివిగా మాట్లాడతారు వీళ్ళు ముగ్గురు భలే తెలివైన వాళ్ళు,
మాటల్లో వెరీ వెరీ ఇంటెలిజెన్స్ అనమాట. ఇన్పుట్స్ పాయింట్స్ ఎలా పెట్టాలి, అది ఆడియన్స్కి ఎలా పోవాలి అనేది క్లారిటీగా చెప్తారు. వీళ్ళు నిజంగానే అయ్యింది అనేసి అనుకుంటే ఎవరు పృథ్వీ చెప్తా ఉన్నారు కదా, విష్ణుప్రియ అయ్యిందిరా చీఫ్ అలాంటప్పుడు తనది వేయొచ్చు కదరా, తనది ఎందుకు సపోర్ట్, తనను తోసేసారా యష్మిని తోయిబాకరా అనింది, గుర్తుపెట్టుకోండి. యష్మి అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది, బయటకు వచ్చింది. రోహిణి వెల్ ప్లేడ్ యష్మి, వెల్ ప్లేడ్ అనింది యష్మి. అప్పుడు ఏడుస్తూ, ఏ పృథ్వీ నీకు ఛాన్స్ ఉండే కానీ నువ్వు ఇప్పుడు నాకు చేయలేదు, చెప్తా నిన్న నాకు ఛాన్స్ ఉన్నా నిన్ను తోయలేదు. ఓ అరే నాయన, నిన్న ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి నిలబడ్డాడు కదా, నిన్న నాకు ఛాన్స్ ఉన్నా నేను నిన్ను తోయలేదు. చూస్తుంటే పృథ్వీ అంటాడు, నేను కూడా నిన్ను తోయలేదు, నిన్న నాకు కూడా ఛాన్స్ ఉంది అంటాడు. నిజమే కదా, నేను తోయకపోతే ఆవిడ కూడా అతను కూడా లేదు కదా, ఆవిడ టీషర్ట్ దింపింది ఆవిడే. ఇప్పుడు మళ్ళీ సడన్గా ఏదో ఇండివిజువల్గా ఆడుతున్నారు, నిజంగా ఆడుతున్నారు, ప్రతిదానికి క్వశ్చన్ ప్రతిదానికి ఫైర్ అయితే మాత్రం నెగిటివ్ అయ్యి ఉంది. నెక్స్ట్ పృథ్వీ అంటాడు, డోంట్ బీ ఎమోషనల్, నిన్న నేను కూడా నిన్ను తోసి వచ్చు తోయలేదు కదా. యష్మి నేను చెప్తా, హూ ఆర్ యూ నువ్వు, నేను చెప్తారా, హూ ఆర్ యూ టు టెల్ మీ అనేది పెద్ద పెద్ద కలిసింది. వెరీ సీరియస్, గుర్తుపెట్టుకోండి, వెరీ సీరియస్. యష్మి పృథ్వీ అంటే, ఐఆమ్ పృథ్వీరాజ్ షెట్టి, ఐ విల్ టాక్ అనేసి అతను కూడా సీరియస్, మేము చూస్తున్నాం. యష్మి ఒకరికొకరు కాంప్రమైజ్ అవుతారు, ఇప్పుడు ఆడండి, ఎలా ఆడతారో చూస్తా, ఒకరికొకరు కాంప్రమైజ్ అవుతారు, ఆడండి ఆడండి, కానీ రా అన్నట్టుగా ఆడండి రా అంటుంది. నెక్స్ట్ వచ్చరికి హౌస్ అంతా చూస్తున్నారు, ఆడండి. పృథ్వీరాజ్ ఆ రోజు నా టీషర్ట్ చంపడానికి యు ఆర్ రెడీ టు టేర్, నువ్వు నా టీషర్ట్ చంపుతానని కూడా చెప్పావు, చంపడానికి కూడా ట్రై చేసావు, మై టీషర్ట్, ఇప్పుడు మాట్లాడద్దు ప్లీజ్, నువ్వు చేసిందే కదా, నేను చేస్తున్నా, తప్పేముంది అన్నట్టు కరెక్ట్గా చెప్పాడు. తర్వాత పృథ్వీ అయిపోయిన వెంటనే యష్మి అంటది, ఇప్పుడు నన్ను పుష్ చేసినట్టుగా తోసి 50 తీసుకో, నన్ను పుష్ చేసినట్టుగా తోసి 50 తీసుకో, కాంప్రమైజ్ అయితే బాగుండదు, తోయి నన్ను పుష్ చేసినట్టుగా. పృథ్వీ యూజ్లెస్ మాటలు మాట్లాడుతున్నావు, వేస్ట్, అవుట్ అయిపోయావు ఆ ప్లేయర్, అవుట్ అయిన ప్లేయర్ కాముండు, యూజ్లెస్ మాటలు వద్దు అనేడు. ఇంకా ఇప్పుడు నవ్వుకుంటూ, ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది కదా యష్మి, ఇప్పుడు దాకా ఫుల్ ఫైర్ కదా, జస్ట్ 2 మినిట్స్ 1 మినిట్ గ్యాప్లో కూర్చొని, రే కానీరా పృథ్వీ తొయ్యిరా, ఇట్లానే నవ్వుతూ ఉండింది. ఎన్ని చూడాలి సార్, ఫుల్ ఫైర్ అనుకున్నాం, టాస్క్ ప్రేమ అన్నీ చూసి అక్కడే స్పాట్లోనే ఏదో అరవాలి, మా ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అయినా కూడా తోసినా కూడా అరిచింది, ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకోవాలని తప్పించి అక్కడ అసలు ఏది జెన్యూనిటీ కనిపించాల ఈ పట్ల టాస్క్. వెంటనే నవ్వుతూ ఉంది యష్మి, స్మైలింగ్, ఆడు నానా, ఆడు కుచ్చులు, కుచ్చుకు ఆడు ఆడు, నవ్వుతూ ఉంది. ఇంకా పృథ్వీ కూడా నవ్వుతున్నాడు ఆల్మోస్ట్ లైట్గా. అక్కడ ఎత్తిపోయింది సీన్, అంతా ఖరాబ్ అయిపోయింది, ఎవరు తుస్సు అయింది. అక్కడ డ్రామా నాటకం అనిపించింది నాకు క్లియర్గా, ఓవర్ యాక్షన్ అనిపించింది, ఎందుకు అది ఆడిచింది ఓవరే కదా, ఇంకా పాయింట్ లేకుండా. నెక్స్ట్ దగ్గరికి పృథ్వీ, నేను స్లోగానే ఆడతా, విష్ణుని తోసేసాడు పృథ్వీ. తర్వాత అయిపోయింది, నారాయణ అమ్మ అనేసి కింద పడి నారాయణ కూడా పక్క వచ్చింది. యష్మి ప్రేరణతో అంటుంది, నిన్న హెల్ప్ చేస్తా అన్నాడు, ఇప్పుడు నాకు చేయలేదని, హెల్ప్ చేస్తా నేను, సందర్భం రావాలి కదా, నువ్వు నిన్నే కదా నీ టీషర్ట్ చింపింది, ఇంకా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ రాగానే నేను హెల్ప్ చేయడం అంటే ఏంది, ఫస్ట్ నేను చూయలేదు, అది కూడా హెల్పే, 30 పాయింట్లు వచ్చి తరి చేశారు. నెక్స్ట్ సరికి తేజ ప్రేరణతో, ఎందుకంటే అంతే ఇంకా తప్పదు, తేజ వల్ల ప్రేరణతో అంటున్నాను అనమాట. స్టార్టింగ్ మేము అన్నాము విష్ణు చీఫ్ కదా అని ఒప్పుకోలేదు వాళ్ళు, స్టార్టింగే మేము అన్నాం రా, ఏమన్నాం అంటే విష్ణు చీఫ్ కదా, విష్ణుని తోసేద్దాం అనేసి అన్నాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, దానికి వాళ్ళని మనం ఏం చేస్తాం, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని అని. ఓకే తేజ, ఓడినా పర్లేదు, ఫిజికల్గా హర్ట్ చేయకూడదు అనుకున్నాను, ఇది మంచి పాలసీ, అది ఆ రకంగా ఆడాను నేను, నా ఆట నాకు క్లారిటీ ఉంది లేదని అంటాడు. తర్వాత అవినాష్ అడుగుతున్నాడు యష్మిని, ఫస్ట్ ఎంత టెన్షన్ అంటే ఏదో వాళ్ళని ప్రూవ్ చేయాలి, వాళ్ళు ఏదో గ్రూప్ గేమ్ ఆడారని ప్రూవ్ చేయడం కోసం. యష్మి ఫస్ట్ ఎవరిని తోసారు అనేసి అన్ని క్రాస్ క్వశ్చన్లు ఆవిడ అడుగుతా ఉంది, ఇతను క్రాస్ క్వశ్చన్ మీద క్రాస్ క్వశ్చన్లో డిటెక్టివ్ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉండు, మధ్యలో నవీలు వస్తే కూడా ఆగుబ్రో అనేసి కంటిన్యూ చేస్తూనే ఉండు. అంటే అన్ని క్వశ్చన్స్ నువ్వు వాళ్ళ కిందకి వీళ్ళు వెళ్ళి చెప్పొచ్చు కదా, విష్ణుప్రియాని తోసేయాల్సింది కదా, మీరు అందరా విష్ణుప్రియాని తోసేస్తే అయిపోయేది కదా అనేసి అంటుండు. మరి విష్ణుప్రియ మెగా చీఫ్ కదా తోసేయాలన్నప్పుడు, నిన్న కూడా మెగా చీఫ్ కదా, మెగా చీఫ్ కాని వాళ్ళకి నేను ఎందుకు సపోర్ట్ చేశాడు టీషర్ట్కి, అవినాష్కి సపోర్ట్ చేసి కదా టీషర్ట్కి, ఈరోజు మాత్రం మెగా చీఫ్ కదా తోసేయచ్చు కదా అంటాడు. ఇదంతా ఏంలే, తేజ రోహిణి త్వరగా అవుట్ అయ్యారు అంతే, ఈజీ కనపడిపోతుంది అది. రిపీటెడ్గా సేమ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి, తెలివిగా వాళ్ళు ఏదో గ్రూప్ గేమ్ ఆడారు, వాళ్ళ నుంచి ఒక తప్పు పడదామని, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడారని ప్రూవ్ చేయడానికి వీళ్ళు కూడా కలిసి ఆడుతున్నారు. నెక్స్ట్ సరికి రోహిణి మెగా చీఫ్ అవ్వలేదుగా అనేసి అంటున్నాడు. రోహిణి మెగా చీఫ్ అవ్వలేదు కదా, సరే రోహిణి మెగా చీఫ్ అవ్వలేదు, ఓకే. రోహిణి పృథ్వీని తోస్తున్నప్పుడు, రోహిణి తేజ కలిసి పృథ్వీని తోయమని బయట నుంచి వస్తున్నప్పుడు పృథ్వీ కూడా మెగా చీఫ్ అవ్వలేదు అనేసి గుర్తు లేదా,
అవినాష్కి. ఎందుకు గుర్తుంటుంది? గుర్తుంటుంది, ఎందుకంటే వాళ్ళ గ్రూప్ కాబట్టి. నెక్స్ట్, అవినాష్ రోహిణిని మాత్రం అడగట్లేదు ఇక్కడ పృథ్వీని ఎందుకు చూస్తున్నామని, మిగతా అంతా మామూలుగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే పాయింట్ ఇంకొకటి కూడా ఉంది. యాక్చువల్గా పృథ్వీ రోహిణి గారు ఉన్నారు చూసారా, యాక్చువల్గా లాజికల్గా ఆవిడ వెనక నిలబడ్డా తేజాన్ని తోయొచ్చు కావాలనుకుంటే. తేజాన్ని ఫస్ట్ తోయకుండా పృథ్వీని తోసింది. నార్మల్గా చూద్దాం, పృథ్వీ కంటే తేజానే తోయడం ఈజీ, అయితే లావుకున్నప్పటికీ కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు, ఎందుకంటే అటాక్ మోడ్ కష్టం. తేజానే తోయొచ్చు, ఎందుకు? తేజకి ఆల్రెడీ 50 పాయింట్లు ఉన్నాయి, తనకంటే ఎక్కువ ఉన్నాయి. తనకంటే ఎక్కువ ఉన్నవాడిని తోస్తే క్లియర్గా తనకి యూజ్ అవుద్ది. కానీ తనకంటే ఎక్కువ ఉన్నవాడిని కాకుండా అటాక్ చేసింది, తను తొయ్యలేదు, తను మళ్ళీ రివర్స్ అవుతాడు అనుకున్న, గట్టిగా రివర్స్ అవుతాడు అని పృథ్వీనే అటాక్ చేసింది. కానీ తేజానే అటాక్ చేయలేదు కదా, క్లియర్గా పృథ్వీని అటాక్ చేసింది కదా. పృథ్వీ రివర్స్ అవుతాడని తెలిసినా కూడా ఎందుకు? పృథ్వీ వల్ల నేను పడిపోతానని తెలిసినా, తేజాని తొయ్యగలననేసి తెలిసినా కూడా, కొంచెం మేబీ పాసిబుల్ అన్నా, పృథ్వీనే చేసింది. కానీ తేజాని చేయలేదు, చేయరు వాళ్ళు, వాళ్ళు ఎవరు చేసుకోరు. వీళ్ళు ఎలాగో అవతల వాళ్ళు కూడా అలాగే. ఈ పాయింట్ సెట్ అయినట్లేదు, ఏదో చెప్పినలే. తర్వాతసరికి తేజానులా, నువ్వు ఎందుకు రోహిణికి సపోర్ట్ చేయలేదంటే ఇంకా అది గ్రూప్ గేమ్ కదా. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతుంటారు, వీళ్ళని ఎవరు ఆడలేదన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత పృథ్వీ, ఇది గౌతమ్ ఫర్దర్ రోజుల్లో అడగాల్సిందే, అడుగుతాడు అని అనుకుంటున్నా, చూద్దాం. నెక్స్ట్ సరికి పృథ్వీ ఫస్ట్ రూల్లో టచ్ చేయలేదని లేదు, అదే కింద భూమిని టచ్ చేయాలని ఉండింది, టచ్ చేస్తే అవుట్ అను. అదే ఉంటే ఆల్రెడీ ఎప్పుడు అవుట్, కొంచెం ముందే అవుట్ అయి ఉండాలి అంటారు. నా లాస్ట్కి ఎట్టైనా అవుట్లే నబీల్, మెజారిటీ ఆఫ్ ద బాడీ అని నేను రూల్ మార్చాను కదా, అంతే ఎంతలే. అవినాష్ విష్ణు ఏందా చెప్పింది, విష్ణుత ఆల్రెడీ చీఫ్ అయింది కదా, తీసేయొచ్చు కదా అనేసి ఇంక అడిగే పనిలో ఉన్నాడు మామూలు నాన్ స్టాప్. నా పాయింట్ ఏంటంటే, ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు విష్ణుప్రియ టీషర్ట్కి నేను ఎందుకు హెల్ప్ చేయడమని, లాజిక్ లేకుండా చేస్తున్నాడు. మళ్ళా స్పాట్లో ఏమంటున్నాడు తెలుసా, ఆన్ ది స్పాట్లోనే, నేను నిన్ను హెల్ప్ చేశాను ఎందుకంటే వేరే వాళ్ళు ఏమన్నా మళ్ళీ అడుగుతారేమో, క్రాస్ క్వశ్చన్ చేస్తారు ఆడియన్స్లో, మళ్ళీ ఆల్రెడీ అది ఆ పాయింట్ వెళ్ళి ఉంటారు కాబట్టి. నేను నిన్ను హెల్ప్ చేశాను విష్ణుకి, మరి నువ్వు హెల్ప్ చేసావు చీఫ్ అయినా కూడా, ఇక్కడ కూడా ఉండాలి కదా, ఇక్కడికి వచ్చి తీసేస్తే ఉంది ఇంకా. నెక్స్ట్ సరికి ఇంతే, ఇలా జరిగిందయ్యా. ఓవరాల్గా వీళ్ళ కూడా తెలివిగా చాలా చాకచక్యంగా కలిసే ప్లాన్ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత గ్రూప్ గేమ్ లాగా వచ్చే ఫీలింగ్ వచ్చేటట్లు రాకుండా ఎలా చేయాలో అలా చేయడానికి, మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఒక యష్మి రోహిణీది తేజ అవుట్ అయినందుకు రోహిణి తేజ కంటే ఎక్కువ బాధపడుతున్నారు లైవ్లో. అవినాష్ టెన్షన్ పడి క్వశ్చన్ మీద క్వశ్చన్లు, క్వశ్చన్లు డిటెక్టివ్ లాగా అడతా ఇంటరాగేషన్ చేస్తుండ వాళ్ళని. అదే ఆగా నవీల్ ఆగని, ఎందుకు వై అది జరిగింది. ఇప్పుడు మర్చిపోయినా విష్ణుప్రియాది అలా చెప్పాలి కదా, అది నేను చెప్పడం మర్చిపోయాను, సారీ సారీ. విష్ణుప్రియాది అది ఒక 2 మినిట్స్ మాట్లాడేసి ఇంకా అయిపోద్దాం, ఒకసారి ప్రోమో చూస్తూ మీకు చెప్తాను జరిగింది ఏంటనేది. అది లైవ్లో నైస్ కట్ చేసాడు మా, ఇదే నాకు బాధ. లైవ్లో కట్ చేసి దానికి డబ్బులు బొక్క కదా మనకి, దానికి ప్రీమియం కట్టుకొని మనకి తలనొప్పి ఏం చేద్దాం. ఓ ఆగండి, ఇందాక రివ్యూ చూడకపోతే రివ్యూ చూడండి, బాగుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి, బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఉత్తరావు ఇయర్ ఫోన్స్. ఓకే ప్రోమోలోకి వెళ్దాం. ఇక్కడ మంచి ఫిజికల్ అయ్యారు, ఆల్మోస్ట్ అందరూ మంచిగానే ఫిజికల్ అయ్యారు. నేనేమంటానంటే బీ బస్సంగా అరిచింది యష్మి, తర్వాత మళ్ళీ వెంటనే 2 మినిట్స్లో నవ్వింది, అది అది మరీ దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఇష్టప్రియ చూద్దాం, ఇష్టప్రియ ఏమంటుందంటే, ఇష్టప్రియ రోహిణికి పడట్లు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి. వాళ్ళిద్దరు ఆడతారు లేరా, ఆడిని చూసుకొని చూద్దాం అన్నట్టుగా రోహిణి గారు అంటూ ఉంటే, ఎందా అనేసి మాట్లాడుతుంటే చూస్తానన్నా, నీది నువ్వు చూసుకొని రోహిణి గారు ఏం చేశాను, ఇలా మాటలు మాట్లాడుతుంటే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అనింది. అప్పుడు ఆవిడ కుటుంబం గురించి మాట్లాడొద్దు అన్నట్టుగా క్యారెక్టర్ గురించి మాట్లాడదు, క్యారెక్టర్ గురించి మాట్లాడద్దు. ఇప్పుడు పాయింట్కి వచ్చింది రోహిణి గారు, నువ్వే చెప్పావు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేస్తే అవ్వలేదు, తర్వాత
పృథ్వీకి ట్రై చేశానని నువ్వే చెప్పావు. ఇది నాకు క్లియర్గా గుర్తొస్తుంది. అది ఏ వారం ఏంటి అనేది క్లియర్గా లేదు, కానీ స్టార్టింగ్ డేస్లో ఈవిడ కామెడీగా ఎవరితో చెప్పినట్టు గుర్తొస్తుంది. అది నాకు తెలిసి ఫన్నీగానే చెప్పింది. ఆ ఫన్నీ చెప్పింది ఈవిడ ఎపిసోడ్లో చూసి వచ్చిందా లేకుంటే డైరెక్ట్గా ఈవిడ వచ్చిన తర్వాత తెలిసింది అనేది కరెక్ట్గా గుర్తులేదు. బట్ సాయంత్రం లోపల ఆ క్లిప్పు పట్టుకోవడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అది నాకు తెలిసి ఆవిడ ఫన్నీగానే అనింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫన్నీగా కాకపోతే ఆవిడ ఎప్పుడు కూడా నిఖిల్తో ఐ లవ్ యూ చెప్పాలనో, నిఖిల్తో భీభత్సమైన క్లోజ్గా ఉండాలనో అది ఏం లేదు. ఈవెన్ అవుట్ సైడ్ నిఖిల్కి ఏదో ఉంది అనేసి ఫస్ట్ నుంచి ఈవిడే చెప్తుంది. నిఖిల్ ఫస్ట్ బయట కూడా ఇంతే ఉంటాడని, ఒకసారి కట్ అయితే కట్టే అని ఈవిడే చెప్తుంది నిఖిల్ గురించి తెలిసి ఈవిడికి, ఎందుకంటే ఆ షోలో చూస్తారు కాబట్టి. కాబట్టి ఈవిడ ఎప్పుడు ఆ ఇంటెన్షన్ ఆడియన్స్గా మనం 12 వారాలుగా చూస్తున్నప్పుడు నిఖిల్కి లైన్ వేసింది అనే ఇంటెన్షన్తో మానకెప్పుడు కనిపించలేదు. ఎందుకంటే నిఖిల్ సీతాకి, సీత నిఖిల్ లైన్ వేస్తున్నట్టు కానీ ఆ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈవిడ పక్కపక్కనే ఉండేవాళ్ళు. కానీ ఆ టైంలో నిఖిల్ పృథ్వీ క్లోజ్ అవుతున్నప్పుడు కూడా నిఖిల్ దగ్గరది పృథ్వీ దగ్గరది వేరే వాళ్ళకి చెప్పేది తప్పించి నిఖిల్తో పెద్దగా ఏం లేదు. పృథ్వీతోనే క్లోజ్ అయింది స్టార్టింగ్, మధ్యలో నుంచే చూస్తూ ఉండడం రెగ్యులర్గా, ఇవన్నీ స్విమ్మింగ్ పూల్లో ఉంటే వీళ్ళు ఒకరికొకరు చూసుకుంటూ ఉండడం, తర్వాత బిగ్ బాస్ దాన్ని ప్రోమోలు వేయడం, లవ్ ప్రోమోలు ఇవన్నీ జరిగినాయి. కానీ నిఖిల్తో ట్రాక్ మనకైతే అర్థమవ్వాలా, సడన్గా సింపుల్ దందు దొందే ఇద్దరు ఇద్దరు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈవిడ మాట్లాడుతున్నప్పుడు టాస్క్ టు టాస్క్ జరుగుతున్నప్పుడు ఈ పట్టిలే దాంట్లోనే చూడాలి. కానీ ఇలా చూస్తుంటే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది అనే గలీజ్ మాటలు మాట్లాడింది ఈవిడ. ఇప్పుడు ఫస్ట్ ఏం కాదు, ఆ టాస్క్లో పద్మావతి ప్రభావతి టాస్క్లో కూడా గుడ్డు టాస్క్లో ఏం చేసిందంటే మీకు వినపడాలా, నాకు వినిపించింది, నేను ఆల్రెడీ ఎపిసోడ్లో పెట్టాను, ఏదో పెద్ద పెద్ద మాటలు ఏంటంటే నాకు ఇప్పుడు సడన్గా గుర్తురాలేదు, అది జస్ట్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటాయి, మనకు అంత క్లారిటీ ఉండదు. కానీ నేను వినిపించాను మీకు ఆ రోజు మైక్లో కూడా. యాక్చువల్గా ఆ రోజు మాటలు జారింది చిల్లర క్యారెక్టర్లెస్ అని ఈవిడంటే ఈవిడ కూడా నువ్వేం పతివ్రతం అని సోనియా గారిని అనేది ఈవిడ అనేది చాలాసార్లు నోరు జారింది ఈవిడ కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ క్యారెక్టర్ అని ఫస్ట్ మాట్లాడింది ఫస్ట్ థింగ్ విష్ణుప్రియాదే రాంగు. కానీ సెకండ్ రోహిణి గారు ఏమైనా తక్కువ తిన్నారా, ఆవిడ ఇంకా దిగజారిపోయి ఇంకొక స్టెప్ ముందుకేసి మాట్లాడడం అనేది చాలా గలీజ్గా అనిపించింది. అంటే నువ్వు ఫస్ట్ నిఖిల్కి లైన్ వేసి తర్వాత వర్కౌట్ కాకపోతే పృథ్వీకి అనే మాట ఈవిడ అన్నది ఖచ్చితంగా 1000% రాంగు. ఆవిడ కొంచెం తగ్గిండుంటే సూపర్ అనిపించేది. ఇంకా కోపంలో వాళ్ళే ఇంకా నాన్ స్టాప్ చేశారు, ఆవిడది కూడా తప్పుంది, ఇష్టం వచ్చినట్టు బ్లేమ్ లేడు. ఆ బ్లేము ఆవిడ నాకు తెలిసి ఫన్నీగా అన్నది అనుకుంటున్నా. లేకపోతే నిజంగా నిఖిల్ అంటే ఇది ఉండుంటే ఈ పాటికి ఆవిడ ఏదైనా ఫేక్గా చేస్తుంటే ఇష్టప్రియ ఈ పాటికి ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ చెల్లెళ్ళు రవి అందరూ ఒకటే పాట పాడిందే పాటరా పాచిపల్ల సుబ్బడానికి ఇదే మాట చెప్పినా కూడా ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ప్లస్ తనకి ఆట కోసం చేసింది అయితే కాదు, ఎందుకంటే ఈవిడకున్న ఫాలోయింగ్కి పృథ్వీకున్న ఫాలోయింగ్కి నక్కకే నాగలోకానికి ఉందన్నంత డిఫరెన్స్ ఉంది స్టార్టింగ్ డేస్లో ఇప్పటికి కూడా. అలాంటప్పుడు ఈవిడికి ఈవిడ వల్ల పృథ్వీకి ఓట్లు పడవచ్చు, కానీ పృథ్వీ వల్ల ఈవిడికి ఓట్లు పడే చాలా తక్కువ ఫస్ట్ నుంచి. అంటే బయట గ్రాఫ్ తెలియదు వాళ్ళకి. ఆవిడ ఇంటెన్షనల్గా అయితే చేయలే, ఆవిడ ఎప్పుడు సపోర్ట్ కోరుకున్నది, ఆవిడకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీ ఉన్నాడు. నాకైతే జెన్యున్గా అనిపిస్తుంది ఈవిడ అన్నట్టుగా అయితే లేదు. కానీ ఇద్దరు నోరుసారి మాట్లాడుకున్న దొందు దొంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎపిసోడ్ చూస్తున్నది క్లియర్గా కరాకండిగా మాట్లాడతా, ఈవెన్ ఆ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసి మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టడం చూస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేస్తుండండి, కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. తర్వాత ఎవరు ప్లాన్ చేస్తున్నారు ఈవిడ అన్నట్టుంది విష్ణుప్రియ, నువ్వు ప్లాన్ చేస్తున్నావు అది ఇదని. ఎవరు ప్లాన్ చేస్తున్నారు అంటే ప్లాన్ చేసి లవ్ చేసింది అనే ఫీలింగ్తో మాట్లాడింది. అది నాకు తెలిసి మనం లైవ్ ఎపిసోడ్లు చూస్తున్న దాన్ని బట్టి ఆవిడ కలర్లో ఎక్స్ప్రెషన్ ఇవన్నీ చూస్తున్న బట్టి నాకైతే జెన్యున్గా అనిపిస్తుంది. కానీ వాంటెడ్గా లవ్ స్టోరీని లవ్ని ఫేక్ చేసి ప్లాన్ చేసినట్టుగైతే మనం చూస్తుందంటే నాకైతే అనిపించలే. మీకు ఎంతమందికి అనిపించిందో అనిపించలేదో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో ఆ మాటలు ఎవరు తక్కువని, ఇద్దరు తక్కువేం కాదు, కానీ ప్లాన్ చేసి లవ్ చేసేవనేది నాకైతే కనిపించలేదు. ఆ తర్వాత నువ్వే చెప్పావు, చెప్పింది గుర్తు తెచ్చుకో, నాకు తెలిసి నాకు గుర్తొస్తుంది ఆవిడ చాలా ఫన్నీగా చెప్పింది అనుకుంటా. ఇలాంటి లూజ్ ఫన్నీలు చాలా చేసింది విష్ణుప్రియ అందరి మీద. అవి గుర్తుపెట్టుకొని అవి సీరియస్గా చెప్పింది అనుకుంటే అవి సీరియస్గా చెప్పింది అనుకో, ఆ యాక్షన్స్ కనపడే ఉండాలి కదా, మనకి అవేం కనిపించలేదు. ఏమో నాకు ఏదైనా మీ దగ్గర ఏదైనా అలాంటి ఫుటేజ్లు ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టండి, నేను షేర్ చేయడానికి ట్రై చేస్తా, ఒకసారి ట్యాగ్ చేయండి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా. తర్వాత నువ్వు నామినేషన్లు లేవు, ఏం లేవు, దేనివల్ల ఉన్నావు ఇక్కడ తెలుసు, నువ్వు నామినేషన్లు లేవు, దేనివల్ల లేవు, నువ్వు దేనివల్లే ఉన్నావు ఇక్కడ నాకు తెలుసు, అది ఇది అన్నావు అనేసి రోహిణితో మాట్లాడుతుంది బాత్రూంలో. అంటే నువ్వు ఈ లవ్ ట్రాక్ వల్ల ఇక్కడ ఉన్నావు, సర్వైవ్ అవుతున్నావు అని సెన్స్తో మాట్లాడింది అన్నట్టుగా. దానికి రోహిణి గారు నేను అన్నానా, నేను అనలేదంటే నిఖిల్ నాకు గుర్తులేదు అది అంటది, క్యారెక్టర్ గురించి మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయదు, క్యారెక్టర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నేనేది క్రియేట్ చేయలేదు, నువ్వు చెప్పిందే యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పాను అంతే, నువ్వు నోరు జారుతున్నావు. అది జరిగింది. యాక్చువల్గా నిఖిల్ అక్కడ ఎందుకు ఉన్నాడంటే నిఖిల్ రిలేటెడ్ పాయింట్ కాబట్టి. సో నేను ఎక్కడా కూడా ఫేక్ చేయట్లేదు, నువ్వు ఏదైతే చెప్పావో అదే చెప్పానని. యాక్చువల్గా ఆవిడ చెప్పింది ఖచ్చితంగా ఫన్నీగానే ఉంటుంది.
ఎందుకంటే ఆవిడ యాక్షన్స్, ఆవిడ చెప్పింది చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు. నాకైతే క్లిప్ గుర్తుంది, ఆ క్లిప్ ఎక్కడుందో ఎతకాలంటే కష్టం. సో ఒకసారి ఆ క్లిప్ ఎవరికైనా దొరికితే చూడండి, ఎపిసోడ్లో నాకు తెలిసి మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే వేరే వాళ్ళ కన్వర్జేషన్స్ అవి ఇవి ఎవరితో చెప్పింది, ఎప్పుడు చెప్పింది అనే కన్వర్జేషన్లు వస్తే ఆ తర్వాత నిఖిల్ కూడా చెప్తారు నాతో ఎప్పుడు అలా చేయలేదు అని. అదేలే ట్రై చేసిన వర్కౌట్ కాలేదని కదా. లేదబ్బా ట్రై చేసినట్టుగా ఏం కనిపించలేదు ఫస్ట్ నుంచి కూడా. లేదా కొంచెం ఏమన్నా ఉందా, గుర్తు వస్తుంది, చూస్తా ఎపిసోడ్స్ చూస్తా, అంతేం ఇదిగా లేదు. కానీ మాటలు జరగడంలో మాత్రం ఇద్దరు తప్పే. మీరు ఒకసారి నాకు ఇలాంటి క్లిప్స్ మీ దగ్గర ఎప్పుడైనా కనపడ్డా సోషల్ మీడియాలో నాకు వెంటనే షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తుంటే అందరి మెసేజ్లకి రిప్లై ఇస్తాను నేను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. రెండు రీల్స్ పెట్టినాను బిగ్ బాస్ రిలేటెడ్గా, ఒకసారి ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరు చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ చూస్తుంటే ఆ టాస్క్లో ఎవరిది మిస్టేక్, ఎవరిది ఏంటని చెప్పండి. పృథ్వీ ఆల్రెడీ గెలిచేశాడు, పృథ్వీయే గెలుస్తాడు ఆ టాస్క్లో, ఫిజికలీ ఫిట్ కాబట్టి పెద్ద ఇదే అంత ఇదేం కాదు దాంట్లో. అండ్ అంతే, థ్యాంక్ యూ.